మనసిప్పి మాట్లాడుతున్నారు నేను కూడా మనసిప్పి సమాధానం చెప్పాలి మీ అందరికీ ఎందుకంటే ఇప్పుడే సలాం ఒక విషయం చెప్పారు వారు ఏమన్నారంటే మీరు ఉన్నప్పుడు విదేశ విద్యకింద మా అబ్బాయికి 10 లక్షలు ఇచ్చారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాని నిలిపేశారు మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తారని అడిగారు ఇక్కడ మీరందరూ ఉన్నారు కాబట్టి నేను ఒకే విషయం చెప్తున్నా తప్పకుండా దీన్ని నేను కంటిన్యూ చేస్తా దాంట్లో సందేహం లేదు ఈ ఒక్క ప్రోగ్రామే కాదు ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఒక్క నిమిషం మీరు కూర్చుంటే నేను చెప్పిన తర్వాత మీరు అన్నీ కోసం తిరగచ్చు అస్సలాము అలైకుం అస్సలాము అలైకుం ఈ రోజు మీరందరూ కూడా పొన్నూరులో ఇప్పుడే మన మాజీ చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ షరీఫ్ గారు మాట్లాడారు చాలా విషయాలు మాట్లాడారు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ కూడా నేను ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మైనారిటీ పట్ల ముస్లిం సోదరుల పట్ల ఇంతవరకు చూపించిన అభిమానం గాని చేసిన కార్యక్రమాలు గాని మీరందరూ ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకసారి రిమైండ్ చేసిన తర్వాత మీరు కూడా ఇష్యూస్ చెప్తే అవన్నీ కూడా ఆలోచించి రేపు నాకు ఏమాత్రం మనం లేదు రాబోయేది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ మీకు ఏం చేయాలో చేసి నిరూపించుకుంటాం 83లో తెలుగుదేశం పార్టీ పెడితే 85లో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి ముస్లిం సోదరులందరికీ కూడా న్యాయం జరగాలి వీళ్ళకు రుణాలు ఇవ్వాలి సబ్సిడీ ఇవ్వాలని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి కార్యక్రమానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు అక్కడి నుంచి మీరు చూస్తే ఎన్నోసార్లు నేను చూశాను రాష్ట్రం అంతా ఆందోళన చేసేవారు అప్పుడు బాగారెడ్డి ఒక మంత్రి ఉండేవాడు తెలంగాణలో ఊరిదంటే చాలా అభిమానం ఆయనకు ఆయన కూడా చాలాసార్లు ఆందోళన చేసేవాడు మైనారిటీ సోదరులే కాకుండా కోరిక ఏంటి ఉర్దూను రెండవ భాష కింద ప్రకటించాలి ఎవ్వరు చేయలేం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజుట్లోనే 23 జిల్లాల్లో 13 జిల్లాల్లో ఉర్దూని రెండో భాష చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీసుల పైన బోర్డులు పెట్టడం కానీ అఫీషియల్ కమ్యూనికేషన్ కానీ ట్రాన్స్లేషన్ కానీ అన్ని పెట్టి ఆ రోజుట్లోనే మనం ముందుకు పోయాం ఇంకొక పక్కన ఆ రోజుట్లో మీరు ఒకసారి చూస్తే ఎవరైనా ముస్లింస్ కానీ హజ్ యాత్రకు పోవాలంటే బాంబేకో బెంగళూరుకు పోయి అక్కడంతా ఉండి అక్కడి నుంచి ఫ్లైట్లు క్యాచ్ చేసేవాళ్ళు నేను ఆ రోజు ఆలోచించాను ఇది కరెక్ట్ కాదని మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో అసెంబ్లీ ఎదురుగా బ్రహ్మాండమైన హజ్ హౌస్ బిల్డింగ్ కట్టి హజ్ యాత్ర కోసరం అక్కడిని డైరెక్ట్గా ఫ్లైట్లు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీ మనోభావాలు గౌరవించడానికి అదే మరి తర్వాత ఎవరు పోవాలన్నా 60,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం కూడా చేసి నేను ఎన్నోసార్లు వెళ్ళి మీకు సెండ్ ఆఫ్ కూడా ఇచ్చాను
అక్కడుండే ఆజ్ఞావసన ఇచ్చి మీరు పాత రోజులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మీ మనోభావాల్ని గౌరవించాం. ఇంకొక పక్కన అక్కడి నుంచి వస్తే ఈరోజు మీరు చూస్తే ఏదైతే సమయక ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ కూడా 2014 ప్రాంతంలో ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీనే పెట్టించారు. ఆ రోజుల్లో వాజ్పేయి గారితో మాట్లాడి మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం, రెండోసారి కర్నూలులో మళ్ళా ఉర్దూ యూనివర్సిటీ పెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ, రెండో యూనివర్సిటీ మనమే పెట్టాం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే విజయవాడ కడప రెండు ప్లేసుల్లో హాజ్ హౌస్ కట్టాం. హైదరాబాద్ అయింది, ఇక్కడ కూడా కట్టాలి, రెండు కళ కట్టాం. ఆ బిల్డింగ్ కూడా పూర్తి కాల రంజాన్ తోఫా 10 లక్షల మందికి రంజాన్ సందర్భంలో తోఫా ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, మైనారిటీ సోదరుల కోసం. మళ్ళీ సంక్రాంతి సమయంలో కూడా సంక్రాంతి కానుక కూడా ఇచ్చాం. నేను ఎప్పుడు చెప్పేవాడిని, ముస్లిం సోదరుల్లో పేదరికం ఉంది, వాళ్ళకి ఎంత చేసినా తక్కువ అవుతుంది, తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో సంక్రాంతి కానుక కూడా ఇచ్చి హిందూ ముస్లిం సంతా కలిసి ఒక సోదరీ భావంతో ముందుకు పోయాం. హైదరాబాద్లో మీరు చూశారు ఒకప్పుడు మత కలహాలు ఉండేటివి, విద్వేషాలు రెచ్చగొట్టేవారు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మత కలహాలు రూపుమాపి మత సామరస్యాన్ని కాపాడి కర్ఫ్యూ లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మైనారిటీ భద్రతకు దోహదం చేసే విధంగా ముందుకు పోయాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు దుకాన్ మకాన్ ఇప్పుడే కొంతమంది కంప్లైంట్ చేశారు. దుల్హాన్ నేను ఒకటి అడుగుతున్నా, మైనారిటీ పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలంటే భారంగా ఉందని ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని దుల్హాన్ పెట్టి నేరుగా కళ్యాణ మిత్ర కూడా ఏర్పాటు చేసి పెళ్లిళ్ళు జరిగే రోజునే ఆ డబ్బులు నేరుగా మీ అకౌంట్లో వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నేరుగా మ్యారేజ్ రోజునే ఇచ్చాం. అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పాడు, 100,000 రూపాయలు ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? చెప్పాడు కదా. అంతా మీ దగ్గరికి వచ్చాడు, ముద్దులు పెట్టాడు, ఇప్పుడు పిడుగుద్దులు కూర్చున్నాడు. నేను అడుగుతున్న ఇప్పుడే ఒక అతను చీటి పంపించాడు నాకు, మంత్రి పదవికి 10th క్లాస్ అవసరంలా, వీళ్ళ సలహాదారుడికి 10th క్లాస్ అవసరంలా, ముస్లిం పిల్లలు పెళ్లి చేసుకోవాలంటే 10వ తరగతి కంపల్సరీగా పాస్ అయితేనే ఆ డబ్బులు ఇస్తాడంట. అంటే ఫస్ట్ కొర్రీ. ఒకవేళ ఇక్కడి నుంచి మీరు హైదరాబాద్లో పెళ్లి చేసుకుంటే ఆ డబ్బులు రాదంట. మళ్ళా అంటే ఎన్ని విధాల తప్పించుకోవాలో అన్ని విధాలు తప్పించుకోవడానికి మీరు 300 యూనిట్లు కరెంటు కాలిస్తే మళ్ళా మీకు దుల్హాన్ రాదు. ఇది ఎక్కడ న్యాయం ఇది? అంటే పేదవాడు అనేవాడు గుడిసెలోనే ఉండాల జీవితాంతం, అప్పుడే నువ్వు ఇస్తావు. ఇలాంటి కార్యక్రమాలు చేశారు. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, మళ్ళా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దుల్హాన్ పెడతా. ఇప్పుడే ఆడబిడ్డ చెప్పినట్టు మీకు తప్పకుండా ఎలాంటి ఆంక్షలు లేకుండా డబ్బులు ఇచ్చే బాధ్యత నాది. మైనారిటీ ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసే బాధ్యత ఒక అన్నగా ఒక కుటుంబ పెద్దగా నాదని మరొక్కసారి తెలియజేసుకుంటా, 100,000 రూపాయలు నేను ఇస్తాను. జగన్ రెడ్డి మారిగా నేను మోసాలు చేయను, చెప్పింది చేసి చూపించా మళ్ళీ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే విదేశ విద్య, దానికి కూడా కారణం ఉంది. మైనారిటీ పిల్లల్లో చాలామంది చదువుకోవడం లేదు. ఈరోజు చదువు అనేది జీవితాన్ని మారుస్తుంది. నాలెడ్జ్, మనంతా నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నాం, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, 25 సంవత్సరాలకు మునుపు నేనంతా ఆలోచించాను, ప్రపంచమంతా అధ్యయనం చేశాను. మన పిల్లలు చిన్న చిన్న వ్యాపారాలే కాకుండా, లేకపోతే వ్యవసాయమే కాకుండా, నాలెడ్జ్ ఎకానమీలో మనం ఏ విధంగా భాగస్వాములు కావాలని ఆలోచించి మొట్టమొదటిసారిగా ఐటీకి ప్రాధాన్యత వస్తుందని 25 సంవత్సరాల కంటే ముందు ఆలోచించిన వ్యక్తిని నేను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాదు, అప్పట్లోనే హైటెక్ సిటీ కట్టాను.
అప్పట్లోనే 25 ఇంజనీరింగ్ కాలేజ్ 250 ఇంజనీరింగ్ కాలేజ్ చేశాను. అక్కడి నుంచి నేను మన వాళ్ళందరిని ప్రోత్సహించి బాగా చదువుకోమంటే ఈ రోజు ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టిన వాళ్ళు తెలుగు పిల్లలం ఏ కమ్యూనిటీ గాని ఏ రిలీజియన్ గాని ఈ గడ్డ మీద పుట్టిన తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు ఈ రోజు ప్రపంచమంతా వెళ్ళారు. ముస్లింస్ వెళ్ళారు, హిందూస్ వెళ్ళారు, అందరూ వెళ్ళారు. ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే కూడా ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. నేను ఆడపిల్లలకు 33% కాలేజ్ సీట్లు రిజర్వేషన్లు పెట్టాను. ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు రిజర్వేషన్లు పెట్టాను. ఈరోజు మీరు చూస్తే ఉదయం ఒక అమ్మాయి వచ్చింది, ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చి ఆస్ట్రేలియా పనిచేస్తున్నారు ఐటీలో. ఇద్దరు వస్తే నేను మాట్లాడుతూ అడిగాను, ఏమమ్మా ఏం పని చేస్తామంటే ఐటీ అనింది. హస్బెండ్ కూడా ఐటీ, గుంటూరు జిల్లానే. ఇద్దరు ఐటీలో పనిచేస్తామంటే నేను పెట్టిన 33% రిజర్వేషన్లు ఆడబిడ్డలకు ఎంత బాగా పనిచేసాయంటే అమ్మాయి బాగా చదువుకునింది, కాలేజీలో సీట్ వచ్చింది, ఇప్పుడు ఆస్ట్రేలియాలో పనిచేస్తుంది, ఇద్దరికి పెళ్లి కాబోతుంది. కాబోయే భర్త కంటే ఈ అమ్మాయికి ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. అది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డల పట్ల చూపించిన ఆదరణ. మగవాళ్ళ కంటే ఆడబిడ్డలు చదువులో తక్కువ కాదు, నాలెడ్జ్ కారంలో తక్కువ కాదని నిరూపించాం. అందుకే నేను మీరందరూ చూస్తే ముస్లింలలో చదువుకున్న పిల్లలు తక్కువగా ఉంటారు కాబట్టి ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే ఎక్కడ మంచి యూనివర్సిటీలో సీట్లు వస్తే వాళ్ళందరికీ ఫ్రీగా చదివించాలని, 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చిన ఏకైక పార్టీ భారతదేశంలో ముస్లిం పిల్లలకి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మిగిలిన ఎస్సీలు ఎస్టీలు వాళ్ళకు కూడా ఇచ్చాను. ఇక్కడ నేను అడుగుతున్నా, 4 ఏళ్ళయింది ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి? ఒక్క రూపాయి ఇవ్వాల. మనం ఒక 10,000 మంది చదివిస్తే ఆ 10,000 మంది కానీ బాగా చదువుకుంటే ఆ 10,000 మంది ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే 2 కోట్లు 3 కోట్లు 4 కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు. ఇప్పుడు నేను మాట్లాడితే వాళ్ళు చెప్పింది కూడా చూస్తే వాళ్లకు సంవత్సరానికి $1,00,000 ఆదాయం వస్తుంది. $1,00,000 ఇంటూ 80 రూపాయలు వేసుకుంటే 1 కోటి రూపాయలు. కొంతమంది 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు కూడా జీతాలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి నాలెడ్జ్ ఎకానమీలో చదువుకు ప్రాధాన్యత ఉంది. ముస్లింస్ బాగా వెనుకబడున్నారు, వీళ్ళని బాగా చదివించాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే ఇక్కడ స్వర్ణకారులు కొంతమంది మాట్లాడారు. చాలామంది ముస్లిం సోదరులు అర్బన్ ఏరియాలో ఎక్కువ ఉంటారు, సెమీ అర్బన్లో కానీ అర్బన్లో ఎక్కువ ఉంటారు. ఉన్నప్పుడు మీరు చిన్న చిన్న వ్యాపారాలన్నీ చేస్తారు, ఆటోమొబైల్ కానీ స్వర్ణకారులు కానీ ఇలాంటి వ్యాపారాలు ఎక్కువ చేస్తారు. దీనికోసం ఆ రోజు నేను ఆలోచించింది, 3 లక్షల రూపాయలు మీకు ఆర్థిక సహాయం చేస్తూ అందులో 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడేమైనా వస్తా ఉంది 1 రూపాయ? ఇప్పుడేమైనా ఇక్కడే వాళ్ళు ఎవరన్నా ఈ పొన్నూరులో 1 లక్ష రూపాయలు మీకు రుణం ఇచ్చాడా ఈ మధ్య 3-4 ఏళ్లలో? వచ్చిందా? మీరు అడగరు, లోపలేస్తాడు కాబట్టి మీకు భయం, కాబట్టి మీరు రారు, ముందుకు రారు. ఎట్లా మరి మనకు అన్యాయం జరిగినప్పుడు అడిగితే లోపలేస్తాడు? అదే కదా జరిగింది అబ్దుల్ సలాం విషయంలో. ఏం జరిగింది? నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఒక మైనారిటీ కుటుంబం, ఒక ఆటో డ్రైవర్ నంద్యాల గ్రామం, నంద్యాల టౌన్లో ఉండి కావాలని అతని మీద తప్పుడు కేసులు పెడితే ఆ తప్పుడు కేసులు ఎవరికి చెప్పుకోవాలో తెలియకుండా నీమారిగానే మదనపడి బాధపడిపోయి కడాన ఈ పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు ఇద్దరు ఆయన్ని హెరాస్ చేస్తూ ఉంటే ఏం చేయాలో దిక్కుది లేకుండా అతను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అతను ఆత్మహత్య చేసుకుంటే భార్యను కూడా బెదిరించారు, నిన్ను కూడా ఇచ్చేస్తాం, చెడగొడతాం, హింస పెడతామంటే ఆ రోజు ఆలోచించి భార్య ఉంటే రేపు ఏం చేస్తారో తెలియదు దుర్మార్గులు వీళ్ళని, కడాన భార్యను కూడా కన్విన్స్ చేసి నువ్వు కూడా చనిపోదావు, ఇద్దరు చనిపోదావు అని చెప్పి ఆవిడ కూడా ఒప్పించాడు. ఇద్దరు చనిపోయిన తర్వాత పిల్లలు ఏమవుతారు? అనాథలు అయిపోతారు, వాళ్ళని కూడా చూసుకుంటారని ఆలోచించి బలవంతంగా ఇద్దరు పిల్లలను కూడా తీసుకుపోయి రైల్వే ట్రాక్ మీద కట్టేసి
వీళ్ళిద్దరూ బలవంతపు మరణం చేసుకున్నారంటే ఆ రైలు కింద పడి కెన్ యు ఇమేజిన్ మీరన్నమాటే ఏంటది అడిగితే కేసు పెడతాడు అసమ్మతి చెప్తే కేసు పెడతాడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా నాకు ఒక సామెత జ్ఞాపకం వస్తుంది ఒకప్పుడు ఇట్నే హిట్లర్ ఉన్నప్పుడు జూవిష్ దాడులు జరిగేటి అప్పుడు దాడి జరుగుతా ఉంటే ఒక అతను అనుకుంటాడు దాడి జరుగుతా ఉంది ఎవరి మీద జరిగింది జూయిష్ పైన జరిగింది నేను జూయిష్ కాదు నాకేం బాధ ఇంట్లో పడుకున్నాడు కొన్ని రోజుల తర్వాత జూయిష్ తర్వాత కమ్యూనిస్ట్ పైన చేశారు అప్పుడు అనుకున్నా నేను కమ్యూనిస్ట్ కాదు నాకెందుకు బాధ నేను ఇంట్లో పడుకున్నాను కొన్ని రోజుల తర్వాత ట్రేడ్ యూనియన్స్ పైన దాడి చేశారు అప్పుడు అనుకున్నా నేను ట్రేడ్ యూనియన్ కాదు నాకెందుకు వచ్చింది అను కోడని కూడా మనిషి లేడు మీకు కూడా అదే వత్తు గుర్తుపెట్టుకోండి నేను ఒకటే మాట చెప్తున్నా ఎక్కడో గుంటూరులో దాడి నంద్యాలలో దాడి చేశారు ఆయన చనిపోయాడు చంద్రబాబు నా మీద కేసు పెట్టారు ఆయన ఏదో పార్టీ అధ్యక్షుడు నాకేం బాధ అని ఇంట్లో పడుకుంటున్నారు నరేంద్రను అరెస్ట్ చేశారు నరేంద్ర కదా డైరీ చైర్మన్ నాకేంటి నన్ను అరెస్ట్ చేయాలి కదా అనుకుంటున్నారు రేపు నీకు కష్టం వస్తే నిన్ను అరెస్ట్ చేస్తే నీ మీద దాడి చేస్తే దిక్కెవరని అడుగుతున్నానే మిమ్మల్ని అందరినీ అర్థమైందా మీకు ఇప్పుడు అర్థమైందని చేతులు పైకి ఎత్తండి దీనికి ఏం చేయాలి మనం స్పందించాలి న్యాయాన్ని న్యాయంగా ఎవరు అన్యాయం చేసినా ఖండించాలి ఎప్పుడన్నా చూశారండి ఇలాంటి కేసులు తప్పుడు కేసులు నిన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మనుషులు ఒక 10 మంది నా మీద దాడికి వస్తారే వాళ్ళు ఎప్పుడన్నా చూశారు 40 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నాను ఇలాంటి జరుగుతున్నాయంటే వీళ్ళ ప్రవర్తన ఇట్లే ఉంటుంది ఇంకో పక్కన మీరు చూస్తే అప్పట్లో 10,000 మంది ప్రతి ఒక్క సంవత్సరం వ్యాపారాలు చేసుకునేవాళ్ళు ఇలాంటి చాలా మనం చేశాం ఇంకో పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు ఆ రోజు మనం 300 దర్గాలకి మసీదులకి కబరస్థానాలకి ఇవన్నిటి కూడా ముస్లింల ప్రార్థనా మందిరాలకి మరమ్మతులకి రిపేర్లు డబ్బులు ఇచ్చాను నేనే ఫస్ట్ టైం దేశంలో మసీదులకు రిపేర్లకు డబ్బులు ఇచ్చింది షాదీఖానాలు కట్టించింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రారంభించినట్టు పూర్తి చేయడం లేదు చేశారా ఇప్పుడు ఒక రూపాయి ఇచ్చారా ఇవ్వలా అలాంటి పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం ఇంకొక పక్క నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఇప్పుడే ఒక మిత్రుడు చెప్పాడు మసీదు పేరు చెప్పి ఆ మసీదు పేరుతో ఉండే భూముల్ని ఒక్కొడుకు మార్చేశారు ఆ మసీదులో ఉండే భూమి కాకుండా మిగిలినంతా అక్కడ ఉండే ముస్లింస్ ఉంటే అవి కూడా ఒక్క బోర్డు పెట్టి మిమ్మల్ని హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారు కానీ ఒక్క బోర్డు భూములు ఎక్కడ ఉన్నాయంటే అడ్రస్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఒక్క బోర్డు అనేది హిందువులు ఎట్లయితే దేవాలయాలకు భూములు ఇస్తారో ముస్లింలు కూడా కాస్ట్లీ ల్యాండ్స్ ఆ అమ్మాయిని చూశారు కదా సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతా ఉంది ఆ వయసులో ఇది నాలెడ్జ్ ఎకానమీకి నాంది రాబోయే రోజుల్లో అందరూ కూడా సెల్ ఫోన్లు పెట్టుకొని తిరిగే పరిస్థితికి వచ్చేసారు వర్క్ బోర్డ్ అంతా కూడా మైనారిటీ సంక్షేమానికి లేకుంటే ముస్లిం మతాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించవలసిన డబ్బులు అది ఆ డబ్బులు అన్ని అన్యాక్రాంతం అయిపోతున్నాయి నిన్న చూశారు ఎక్కడైతే ఈ గుంటూరు ఎమ్మెల్యే వెస్ట్ ఎమ్మెల్యే ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా ఆయన సోదరుడు ముస్లిం ల్యాండ్ కూడా వేస్తున్నాడు వర్క్ బోర్డ్ ల్యాండ్స్ కొట్టేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి కంప్లైంట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల పైన చాలా వస్తున్నాయి మళ్ళానే మీకు హామీ ఇస్తున్నా తప్పకుండా అలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుని మళ్ళా ల్యాండ్స్ తీసుకుని మీకే అప్పచెప్పి మీ అభివృద్ధి కోసం ఖర్చు అది ఉపయోగిస్తూ అవసరమైతే పటిష్టమైన చట్టాన్ని తీసుకొస్తాం పూర్తిగా రక్షించే బాధ్యత
తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పటికి 43 మంది పైన భౌతిక దాడులు జరిగాయి ముస్లిం సోదరుల పైన. లైంగిక వేధింపులకు గురి చేశారు. నేను చూశాను రాజమండ్రిలో వీళ్ళు చెప్పినట్టు వినలేదని ఒక అమ్మాయిని లొంగ తీసుకోవడానికి ఎన్నో విధాల ముస్లిం సోదరిని ప్రయత్నం చేసి కడాన ఆయన వాళ్ళ తల్లి స్నానం చేస్తున్నట్టు ఫోటోలు తీసుకొని అవి కూడా పెట్టి బ్లాక్ మెయిల్ చేసే సందర్భాలు చూసాం. దానికి కూడా మనమే ప్రొటెక్షన్ ఇచ్చాం. ఇంకో పక్కన చూస్తే ఈరోజు ఇవన్నీ పోయి నేను ఒకటే మిమ్మల్ని మీరందరూ ఆలోచించుకోవాలి. ముస్లింలు డబ్బులు ఇవ్వాలని డబ్బులు లేవు, రంజాన్ తోఫాకు డబ్బులు లేదు, దుల్హానికి డబ్బులు లేదు, మకాన్ దుకాణకు డబ్బులు లేదు, విదేశ విద్యకు డబ్బులు లేదు. కానీ సాక్షికి మాత్రం మీరు చూస్తూ ఉంటారు అడ్వర్టైజ్మెంట్లు 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. ఎవరి డబ్బులు అది? ప్రజల డబ్బులే కదా. ప్రజల డబ్బులు ఆయన సొంతం. ఎక్కడికి పోవాలి ఇవన్నీ? ఇది కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన కడాన షరీఫ్ను కూడా అవమానించారు. ఆ రోజు చూస్తే నువ్వు సాయిబుకే పుట్టావా అని న్యాయం చేసిన దానికి ఆయన్ని కూడా అవమానించే పరిస్థితికి వచ్చారంటే ఎంత అహంభావం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క ఇలాంటి చాలా మైనారిటీలో కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఆ రోజు రిజర్వేషన్స్ ఏదైతే పెట్టారో ఆ రిజర్వేషన్స్ పైన నా నోటీస్కి వస్తాను. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఒకటే చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్ 4% కాపాడుకోవాలి కాబట్టి మీరు ఎలాంటి అడ్వకేట్లు కావాలో నేను అపాయింట్ చేస్తా, మంచి అడ్వకేట్లు పెట్టుకోండి, మీరు పూర్తిగా రక్షించుకునే విధంగా ముందుకు పోమని చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీ రిజర్వేషన్స్ కాపాడే బాధ్యత, భవిష్యత్తులో మీకు అండగా ఉండే బాధ్యత. ఇంకా కొంతమంది కొన్ని కోరికలు కొన్ని ఉన్నాయి. ఒకవేళ అవసరమైతే పేదవాళ్ళందరికీ పెడితే బాగుంటుందని నేను అది కూడా ఆలోచిస్తాను. సుప్రీంకోర్టులో ఉండే నిర్ణయం వచ్చే వరకు మళ్ళా మీకు అన్యాయం జరగకుండా ఏం చేయాలనో నేను చేస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. గోల్డ్ మర్చెంట్స్ ఎవరైతే చెప్పారో వాళ్ళకు కూడా నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీకు అండగా ఉంటా, మీకు ఇబ్బందులు లేకుండా చేయడం. రెండు, అవసరమైతే బయట నుంచి వచ్చేసి జనరల్గా మనం ఒకసారి చూస్తే చేతి వృత్తులు, కుల వృత్తులు, వారసత్వంగా మనం చేసే పనులన్నీ కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి నాగరిక ప్రపంచంలో, మోడర్నైజేషన్లో. అదే సమయంలో మిమ్మల్ని ఏ విధంగా ఈ గోల్డ్ మర్చెంట్స్ కాపాడాలో కాపాడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన కళ్యాణ మిత్ర చెప్పాను, మసీదుల విషయం చెప్పాను, రిపేర్స్ డబ్బులు ఇస్తారని చెప్పాను, దుకాణం ఒకరు పక్కన వస్తుంది, అదే మరి విదేశీ విద్య కూడా చెప్పాను. ఇవి కాకుండా నేను ఒకటే చెప్తున్నా, మీరు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వండి నాకు, ఆ సూచనల్ని తీసుకుంటాం, నేను కూడా ఒక అధ్యయనం చేసుకుంటాను. భవిష్యత్తులో ఒక పక్క స్కిల్ డెవలప్మెంటే కాకుండా, కోచింగ్ సెంటర్సే కాకుండా, విద్యకు కానీ కాకుండా మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఏం చేయాలని నేను ఆలోచిస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే పనులు మీరు చూస్తే ఇది కరెక్ట్ కాదు. ఎందుకు మాట్లాడుతున్నానంటే అతను ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేది 100 రూపాయలు. మీరు మీ అందరిలో ఒక్కసారి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మీ ఆదాయం పెరిగిందా 3.5 ఏళ్ళ నుంచి? పెరిగిందా? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు విపరీతంగా పెరిగాయా లేదా? ఖర్చులు విపరీతంగా పెరిగాయి, ఆదాయం తగ్గిపోయింది. దానిపైన వ్యక్తుల యొక్క అప్పు పెరిగింది, ప్రభుత్వం పైన అప్పు పెరిగింది. మీ పైన 2 అప్పులు ఉన్నాయి ఇప్పుడు. ఒకటి మీరు చేసిన సొంత అప్పు, 2వది ప్రభుత్వం చేసిన అప్పు. 3.3 లక్షల కోట్ల రూపాయలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అప్పు చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 5.5-6 లక్షల కోట్లు ఇప్పుడే అప్పు చేశాడు. ఇంకొక 2 లక్షల కోట్లు చేస్తాడు ఈ సంవత్సరం. ఇప్పటికే 50,000 కోట్లు అప్పు చేశాడు. రేపు ఎవరు కడతారు ఈ డబ్బులంతా? జగన్మోహన్ రెడ్డి కడతాడా?
ట్యాక్స్ రూపేణ మీరే కట్టాల మనమే కట్టాల ఇలాంటి తప్పుడు పనులన్నీ చేశాడు ఇంకొక పక్కన చూస్తే మైనారిటీలో పేదవాళ్ళు ఎక్కువగా ఉంటే మైనారిటీలకు ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా నేను అమ్మ వడ్డీ ఇచ్చాను నాన్న బుడ్డి ఉంది లేదంటే ఇంకొకటి ఉందని మాట్లాడడం కరెక్ట్ కాదు నేను ఒకటే అడుగుతున్నా మీ మైనారిటీ సోదరులందరినీ మీకు ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం సబ్ ప్లాన్ పెట్టిందా రూపాయి అదనంగా ఇచ్చిందా మీ జీవితాల్లో ఎలుగొచ్చిందా ఇది మీరు ఆలోచించుకోవాలి నేను అందుకే రేపు రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా మైనారిటీ సోదరుల కోసరం సోదరిమణుల కోసరం కొన్ని కార్యక్రమాలు చేపడతా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తేవడం కోసరం అందరికంటే అట్టడుగునుండే మిమ్మల్ని ఏ విధంగా పైకి తేవాలో తేవడం కోసం ఆలోచిస్తా ఆ డైరెక్షన్లో మీరు సూచనలు ఇవ్వండి ఏం చేస్తే మీరు బాగుపడతారు నేను కూడా అధ్యయనం చేస్తా మీరు కూడా సూచనలు ఇవ్వండి ఇద్దరం కలిసి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మైక్ ఇస్తారు మాట్లాడండి మైక్ ఏంటి ఒక్క నిమిషం మీ ముందర క్వశ్చన్ కమ్ గుడ్ ధైర్యంగా ఉంది మళ్ళా నేను మర్చిపోయాను మసీదుల్లో ఉండే మౌజుములకి ఇమాములకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆందోళన ఏమిచ్చిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే మీరు చెప్పారో తప్పకుండా ఎక్కడైనా కానీ మసీదులకు కానీ మసీదు కమ్ ఇమాములు ఉండే హౌసెస్కి కానీ పట్టాలు లేనటువంటి కూడా పట్టాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటాం ఎవరికి అన్నీ కూడా రెగ్యులరైజ్ చేద్దాం దట్ ఈస్ అవర్ డ్యూటీ విల్ డూ ఇట్ థ్యాంక్ యూ ఇసుక చాలా దుర్మార్గం ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి దీర్ఘాలు తీసి ఫ్రీగా వచ్చే ఇసుక పైన రానియకుండా కూడా అడ్డం పడి కోర్టులకు వెళ్ళి కడాన ఈరోజు అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక మొత్తం మోనోపలైజ్ చేసేశాడు వారు చెప్పిన దాంట్లో ఇంకా ఎక్కువ ఉంది ఏదైతే ఈరోజు 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డారు మేషన్స్ కావచ్చు బేల్దారి పనులు చేసుకునే వాళ్ళు లేకపోతే దాని మీద డిపెండ్ అయిన కార్పెంటర్లు లేకపోతే రాడ్ బెండర్స్ అందరూ మొత్తం రోడ్డు మీద పడ్డారు ఒక పక్క ఇసుక ధరలు పెరిగిపోయినాయి 4 రెట్లు 5 రెట్లు 10,000 లారీ ఇప్పుడు 50,000 అయిపోయింది మన ఇసుక కర్ణాటకలో బెంగళూరు దొరుకుతుంది మన ఇసుక చెన్నైలో దొరుకుతుంది హైదరాబాద్ దొరుకుతుంది కానీ పొన్నూరులో మాత్రం దొరకదు ఆ పరిస్థితికి వచ్చాం రెండో పక్క మీరు చూస్తే సిమెంట్ మొత్తం భారతీయ సిమెంటు ఎక్కడికక్కడ అందరూ కలిసి సిండికేట్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు చెప్పిన రేటుకు మనం కొనాలి ఇలాంటివి కూడా చేసే పరిస్థితి వచ్చారు ఐరన్ పెరిగిపోయింది ఇవన్నిటి వల్ల భవన నిర్మాణం మొత్తం కుదేలైంది 20 లక్షల మంది జీవితాలు నాశనం అయిపోయే పరిస్థితి వచ్చాయి ఇది తప్పకుండా ఏం చేయాలి నేను చేస్తాను మీకు అండగా ఉంటానని చెప్పి వారికి హామీ ఇస్తున్నా రెండోది మీరు చూస్తే ఆటోమొబైల్ పైన మైనారిటీ సోదరులు ఎక్కువ ఆధారపడతారు రిపేర్ షాపులు ఇవే ఆటోమొబైల్ అన్నీ ఆటోలు ఎక్కువ పెట్టుకుంటారు ఈ విధంగా ఎక్కువ డిపెండ్ అవుతాం దీనిపైన ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ వేశారు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి పెట్రోల్ డీజిల్ పెంచుతానే ఉన్నాడు దీనివల్ల మొత్తం ఆటోమొబైల్ ఫీల్డ్ అంతా కూడా సంక్షోభంలోకి వచ్చింది చాలా ఇబ్బందులు వచ్చాయి మనం ఎంత ఇబ్బంది పడినా జగన్మోహన్ రెడ్డికి మాత్రం కమిషన్ తగ్గడం లేదు నేను ఒక మాట చెప్పాను సాయంత్రం అయితే ఆయన బటన్ నొక్కతానే ఉంటాడు ఆ బటన్ నొక్కితే గేట్లు తెరుచుకుంటాయి ఇసుక డబ్బులు లిక్కర్ డబ్బులు దందా డబ్బులు ఇంటికి వస్తూనే ఉంటాయి ఇలాంటి ముఖ్యమంత్రి నా జీవితంలో ఎప్పుడు కూడా 40 ఏళ్ళ అనుభవాలు ఎప్పుడు చూడలేదు
ఇతనికి డబ్బుల పిచ్చుండే ముఖ్యమంత్రి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పేదవాళ్ళ రక్తాన్ని జలగమారి తాగేస్తున్నాడు. అందుకనే నేను చెప్పాను, ఈయన పేరు జగన్ రెడ్డి కాకుండా జలగరెడ్డిగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే మన వాళ్ళు లారీ ఓనర్లందరూ కలిసి ఒక మెమరాండం ఇచ్చారు. నేను ముందే చెప్పాను, ఆటోమొబైల్ పైన ఎక్కువ ఆధారపడేది ముస్లింస్ ఉంటారు. ఒకవేళ విజయవాడ కానీ ఇక్కడ కానీ ఏ టౌన్లో అయినా సరే ఆటోమొబైల్ ఆధారంగా ఉండే రిపేర్లు కానీ ఆటోలు కానీ లారీలు కానీ లారీల్లో పనిచేయడం కానీ మీరే ఎక్కువ ఉంటారు. అలాంటిది మీరు చూస్తే ఈరోజు మొత్తం ఒక పక్కన వాహనాల్లో మిర్చి కోతాలు పత్తి తేలికపాటి ఇవన్నీ వేస్తే అది హైట్ ఎక్కువ వస్తుంది. అది ఒకప్పుడు 1000 రూపాయలు వేసేవాళ్ళు, దానికి ఇప్పుడు 20000, అంటే 20 రెట్లు పెంచేశారు. రెండోది 200 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ ఉంటే దాన్ని 10000 రూపాయలు చేసేశారు. మూడోది వేరే రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఈరోజు 10-15 రూపాయలు డీజిల్ డిఫరెన్స్ ఉంది, రేట్ ఉంది, ఎక్కువ ఉంది. ఇలాంటి చాలా జరుగుతున్నాయి. దీనివల్ల లారీ ఓనర్లు, ఇప్పుడు లారీ ఓనర్లు పోయి కూలీలు అయిపోయారు, చాలామంది దివాలా తీశారు. మళ్ళీ ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ మీ మీద మాకు గౌరవం. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని ఒక బోర్డు పెడితే ఆ బోర్డు అంతా కట్టుకొని భారతదేశం మొత్తం తిప్పింది. ఈ లారీ ఓనర్లు తిప్పారు, వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిమ్మల్ని కాపాడతాం, మీరు ఎప్పుడొస్తారో నాకు తెలియదు. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు కొంచెం భయం ఉంటుంది. ఆర్టీఓలు వీళ్ళంతా సరైన సమయంలో మాత్రం మీరు రంగంలోకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేస్తే తప్ప మనకు మోక్షమే ఉండదు. ఈ విషయం అందరూ మన పెద్దలు చెప్తున్నారు, ఎన్టీ రామారావు గారు వస్తే మీటింగ్ పెడితే ఆ రోజు వీళ్ళు కరెంటు తీసేస్తే లారీలన్నీ తీసుకొచ్చి పెట్టి లారీలు లైటింగ్ పెట్టి ఇప్పుడు టార్చ్ లైట్లు వచ్చాయి కానీ ఇప్పుడు అవి వేసుకుంటా ఆన్ చేసి సరిపోతుంది. ఆ లారీ వెలుతురులో మీటింగ్ పెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అది పట్టుదల, చాలా సంతోషం. మీకు అవన్నీ గుర్తున్నాయి, అభినందనలు, థ్యాంక్ యూ. ఏదైతే పెన్షన్ తలంలేకం, నేనున్నప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చినప్పటికీ 200 రూపాయలు పింఛన్ ఇచ్చేవాళ్ళు. ఇలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని నెల 2 నెలల్లోపల కొత్త పాలసీ తీసుకొచ్చి 200 రూపాయలని 2000 రూపాయలు 1000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ 5 రెట్లు పెంచాం. మళ్ళీ నేను ఆలోచించి ఇది చాలదని 1000 రూపాయలు 2000 రూపాయలు చేస్తాం. అంటే 5 సంవత్సరాల్లో 200 రూపాయలని 10 టైమ్స్ పెంచి 2000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది పేదవాళ్ళ కోసం. ఇప్పుడు వీళ్ళు చూస్తామంటే చాలా బాధ వేస్తుంది. ఆ అమ్మాయి పెన్షన్ తీసేశారు. ఎవరైనా మీటింగులకు వస్తే పెన్షన్ తీసేస్తున్నారు, ఎవరైనా క్వశ్చన్ చేస్తే పెన్షన్ తీసేస్తున్నారు, ఎవరన్నా తెలుగుదేశం పార్టీ కోటేస్తే పెన్షన్ రేషన్ ఇవన్నీ తీసేస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. మీరు అధైర్యపడద్దండి, నేను వచ్చిన వెంటనే వడ్డీతో సహా మీకు పాత పెన్షన్ కూడా ఇప్పిస్తా. 2 ఏళ్ళు పెన్షన్ రాకపోతే 2 ఏళ్ళు పింఛన్ ఇప్పిస్తా, 3 ఏళ్ళు రాకపోతే 3 ఏళ్ళ పెన్షన్ ఒకటేసారి ఇప్పిస్తా. మీకు న్యాయం చేపిస్తా, నేను అండగా ఉంటా, ధైర్యంగా ఉండి పోరాడండి, మీకు న్యాయం చేసే బాధ్యత నాది. ఇది లాస్ట్ అమ్మా జరిగిందని చెప్పిన ఒక సమాధానం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఎన్నేళ్ళు అయింది? 3+ అవుతుంది, 4th ఇయర్ అయిపోతుంది. ఇంకో 3 నెలలు పోతే 4 ఏళ్ళు అయిపోతుంది. ఇంకొక 1 ఇయర్ ఉంది లాస్ట్ బడ్జెట్.
నేను ఆ రోజు మీరు చెప్పినట్టు సెమీకండక్టర్ గాని లేకపోతే హార్డ్‌వేర్ గాని కంప్యూటర్స్ గాని ఎలక్ట్రానిక్స్ గాని ఇవన్నీ కూడా చేయడం కోసం తిరుపతిని ఒక హబ్గా పెట్టుకొని మొత్తం చైనా కంపెనీలు ఇండియా కంపెనీలు అన్ని తీసుకొచ్చి పెద్ద యుద్ధం చేశాను నేను ప్రపంచం తిరిగా 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చాను లిస్ట్ ఉంది దాంట్లో 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మెటీరియలైజ్ అయినాయి వీళ్ళే సమాధానం చెప్పారు 5 లక్షల 50,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి అక్కడి నుంచి జగన్ మోహన్ రెడ్డి వచ్చాడు ఈ 16 లక్షల కోట్ల రూపాయలు 11 లక్షల కోట్ల రూపాయలు గాని పెట్టుబడులు వచ్చింటే టోటల్ గా 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేది ఇప్పటికి వచ్చింది 5 లక్షల వచ్చాయి జగన్ మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశారు చూసావు కదా విశాఖపట్నంలో లూలు కంపెనీ వస్తే బ్రహ్మాండమైన టూరిజం మొత్తం షాపింగ్ మాల్స్ అన్ని బ్రహ్మాండంగా ఉంది దాన్ని వచ్చిన వెంటనే తరిమేశాడు అక్కడ డేటా సెంటర్ వస్తే డేటా సెంటర్ పోగొట్టాడు 1/1 ఒకటే కాదు అన్ని వెళ్ళిపోయినాయి కడాన నిన్న మీరు చూస్తే ఇక్కడ ఉండే ఎంపి అమర్ రాజా బ్యాటరీస్ ని హెరాస్ చేస్తే ఇక్కడ పెట్టలేకుండా హైదరాబాద్ వెళ్ళిపోయాడు 9500 కోట్లు ఉద్యోగాలు 15,000 ఉద్యోగాలు హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయినాయి కడాన నరేంద్ర ఆయన డైరీ బ్రహ్మాండంగా రన్ చేస్తున్నాడు సంగం డైరీ ప్రజల డైరీ రైతుల డైరీ అమూల్ బేబీ జగన్ అమూల్ పైన ఆయనకి ప్రేమ సంగం వద్దంటాడు విజయవాడలో ఇంకో సొసైటీ ఉంది మంది డైరీ విజయ అది వద్దంట విశాఖలో ఉంది కొన్ని ఆంధ్ర వాళ్ళు పెట్టి ప్రైవేట్ కూడా ఉన్నాయి దాంట్లో హెరిటేజ్ కూడా ఉంది ఇవన్నీ ఉండకూడదంట ఆయనకు ఎక్కడో గుజరాత్లో ఉండే అమూల్ పైన ప్రేమ అందుకని మన నరేంద్రను అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టి దాన్ని టేక్ ఓవర్ చేసి దీన్ని కూడా వాళ్ళకి అప్పచెప్పేయాలంట ఇంకెవరు వస్తారు తమ్ముడు వస్తారు రేపు ఇలాంటి సైతాన్ ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి ఎవరు రావాలంటే సాహసం చేస్తారా అట్లని చెప్పి మీరందరూ పారిపోతారా పోరాడమే కాదు అతను ఒక చరిత్రహీనుడు అత అలాంటి వాళ్ళు ఉంటే భయం ఉంటుంది కత్తి మీద మెడ మీద కత్తి పెట్టి నీ ఆశ రాసిస్తావా లేదా మా నాయన ఆ రోజు నీకు సహాయం చేశాడు ఇప్పుడు నాదే ఈ ఆశ రాసేసుకుంటే ఇంకేం చెప్పాలా మీరు అనుకుంటారు నాకేదో కోపం ఆయన మీద నాకు కోపం ఏంటి నేను ఆ రోజు చెప్పే వాళ్ళ నాయన ఉన్నప్పుడే అసెంబ్లీలో రికార్డు ఉంటుంది మీరు చూడాలి నువ్వు సరిగా పెంచలేదే నీ పిల్లల్ని నువ్వు అమెరికా మా అబ్బాయిని గురించి ఏదో మాట్లాడితే నేను ఆ రోజు అసెంబ్లీలో చెప్పాను మీరు జ్ఞాపకం చేసుకోండి కాబట్టి రికార్డులో ఉంది నేను ఒకటే మాట చెప్పాను నీ సరిగా పెంపకం లేదు మీ కాంగ్రెస్ వాళ్ళ పెంపకం మా అబ్బాయిని నేను క్రమశిక్షణ పెంచాను నీ అబ్బాయిని కూడా పంపించావు అమెరికాకు నువ్వు తిరుగు తపాల్లో వచ్చాడు నువ్వు నాతో మాట్లాడతావా రాజశేఖర్ రెడ్డి అని ఆ రోజే అసెంబ్లీలో గట్టిగా క్వశ్చన్ చేశాను నేను కానీ మీరు భస్మాసురుడికి వరం ఇచ్చారు మీరు ఆయన ఇంటింటికి వచ్చాడు నెత్తి మీద చేయి పెట్టాడు అప్పుడప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు ముద్దులు పెట్టాడు దాంతో మురిచిపోయారు ఆయనకు వరం ఇచ్చేశారు ఆ వరం వచ్చిన తర్వాత ఎవరి మీద చెయ్యి పెడితే వాళ్ళు భస్మం అయిపోతారు ఇప్పుడు మీ మీదనే పెడుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు మీరు ఎత్తుకుంటున్నారు ఎక్కడికి పోవాలా ఎట్లా బతకాలి ఎట్లా బతకాలని ఆ పరిస్థితికి వచ్చాం అందుకే నువ్వు తమ్ముడు డెఫినెట్గా మళ్ళా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మీకు ఉద్యోగాలు రావాలి జాబు కావాలంటే అది వస్తేనే సాధ్యం డెఫినెట్గా వర్కౌట్ చేద్దాం ఫైట్ చేద్దాం నువ్వు చెప్పేట అన్నీ వస్తాయి అందరికీ నమాజ్ టైం అయింది కాబట్టి ఇక ఈ కార్యక్రమాన్ని ఇంతతో ఇవ్వలేదు ఇప్పుడు ఆపేశారా ఆయనకు ఒక్కసారి ఇవ్వండి